హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రిపీట్ ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఓ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ అవుతుంది. ఒక రచయిత, అతని పేరు సుబ్రహ్మణ్యం, అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు అర్ధరాత్రి పూట. ఇలాగా నేను కథ రాశాను, ఆ కథలోని కొన్ని క్యారెక్టర్లు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాయి, నాకు సమ్ థ్రెడ్డింగ్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్తాడు. దానికి అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏడుకొండలు వచ్చేసి నవ్వుతాడు, ఆ స్టేషన్ లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా నవ్వుతారు. రచయిత అయింది, నువ్వు కథ రాస్తే ఆ కథలోని క్యారెక్టర్ నిన్ను భయపడమైంది అని. అప్పుడు ఆ రచయిత సుబ్రహ్మణ్యం చెప్తాడు, అన్నానగర్ లో రెండు హత్యలు జరిగాయి కదా, అది నేను ముందే కథ రాశాను. ఆ చంపిన అతను వచ్చేసి నాకు ఫోన్ చేసి భయపడిస్తున్నాడు, నువ్వు కథ రాయడం వల్లే నేను దొరికిపోయానని అతను చెప్తాడు. అప్పుడు అక్కడ ఏడుకొండలు అంటాడు, ఇవన్నీ విచిత్రంగా నువ్వు చెప్పేటివన్నీ నేను కంప్లైంట్ తీసుకోను అంటాడు. సుబ్రహ్మణ్యం ఏం చేస్తా అంటే చట్ట ప్రకారం కొన్ని మాట్లాడంగా ఏడుకొండలు కంప్లైంట్ తీసుకుంటాడు. తీసుకున్నాక సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చేస్తాడు. సుబ్రహ్మణ్యం ఫుల్ డ్రింకర్, ఇంటికి వచ్చి ఫుల్ గా మంద్ అవుతూ ఒక స్టోరీ రాస్తుంటాడు. ఇటు పక్క వచ్చేసి డీజీపీ కూతురు పూజాను ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేశాక ఆమె ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేసింది వచ్చేసి సుబ్రహ్మణ్యం రచయిత అని చెప్తుంది. అంతలోకి ఫోన్ కట్ అవుతుంది, ఈయనే సుబ్రహ్మణ్యం అని ఈయన దగ్గరికి వస్తారు. వచ్చి నువ్వు పూజాని ఎక్కడ పెట్టావని పోలీసులు అడగంగా సుబ్రహ్మణ్యం అంటాడు, ఏ పూజ ఎవరో నాకు తెలియదు, పూజ అన్నది నేను రాస్తున్న కథలో చిన్న క్యారెక్టర్ అని చెప్తాడు. చెప్పంగా అక్కడ ఒక ఏసీ పింటాడు, అతను సుబ్రహ్మణ్యాన్ని బలవంతంగా పోలీసింగ్ తీసుకెళ్తుంటాడు. సుబ్రహ్మణ్యం ఇంటి పక్కన ఉన్న యూత్ మొత్తం ఫోన్లు రికార్డ్ చేస్తూ పోలీసులను భయపడిస్తారు. మీరు ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ వారెంట్ మీ దగ్గర ఉందా అని అక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ పోలీసులను అడుగుతారు. దానికి ఒక ఏసీ పింటాడు, అతను అందరిని భయపడిచ్చి బలవంతంగా అరెస్ట్ చేసేటప్పుడు అక్కడికి ఒక ప్రెస్ రిపోర్టర్ వస్తాడు. నేను ప్రెస్ రిపోర్టర్ ను అరెస్ట్ వారెంట్ ఉందా అని అడుగుతాడు. దానికి అరెస్ట్ వారెంట్ లేక ఏసీపీ చేసేది ఏం లేక సుబ్రహ్మణ్యాన్ని వదిలేసేస్తాడు. వచ్చాక ఆ రోజు రాత్రి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఆ విషయం ఏడుకొండలు ఏసీపీకి చెప్తాడు. ఇదంతా మీడియాలో వైరల్ అయ్యి టెలికాస్ట్ అవ్వంగా ఆ ఏసీపీకి జాబ్ సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఆశ అంటది, నా కూతురు నేను కాపాడుకోవాలంటే నాకు ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కావాలని ఒక స్పెషల్ ఆఫీసర్ కోసమని ట్రై చేస్తుంది. ఇక్కడ మన స్టేట్ లో ఉన్న వాళ్ళు తరంగారు బీట్ నుండి రావాలని ఒక అతనికి చెప్తుంది. అతను ఏం చేస్తా అంటే ఒక అతనికి ఫోన్ చేసి చెప్పంగా గవర్నమెంట్ ఏం చేస్తా అంటే విక్రమ్ కుమార్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ను ఇక్కడికి పంపిస్తుంది. అది ఆల్రెడీ ఇక్కడ రచయిత స్టోరీ రాస్తున్నాడు కదా, అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా పెట్టింటారు, ఎందుకంటే ఆయనే కిడ్నాప్ చేశాడు అన్న ఒక చిన్న ఆలోచనతో. ఆ ఆలోచన కూడా ఎలా వచ్చింటది అంటే పూజ స్టేషన్ కి చెప్పింది కదా ఆల్రెడీ, అందుకని వాళ్ళకి డౌట్ వస్తుంది. కొండల అనే అతను సుబ్రహ్మణ్యం ఇంటికాన్ని అంటాడు. సుబ్రహ్మణ్యం ఏం చేసేటి పక్క పోలీసు వాళ్ళకి చెప్తుంటాడు. అప్పుడు ఇలా ఆశ పూజారిని కాపాడడం కోసమని ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నియమించుకుంటుంది. అతని పేరు వచ్చేసి విక్రమ్ కుమార్ అని ఈయన ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి ఉంటాడు. ఆ విషయం చెప్పంగానే ఏడుకొండలు ఆశ షాక్ తింటుంది. ఇక్కడ జరిగే విషయం అతనికి ఎలా తెలుసు అని ఒక సైకాట్రిస్ట్ ను సుబ్రహ్మణ్యం దగ్గరికి పంపిస్తుంది. ఆ సైకాట్రిస్ట్ ఫోన్ చేసి అతనికి మానసికంగా అయితే ఏ తిప్పలు లేవు, కొంతమంది అంటారు కదా ఫ్యూచర్ చెప్తారు అని, ఆ టైప్ ఇతనికి ఏమన్నా తెలిసామో అది మన వల్లగా చెక్ చేయనికి, ఇంకా పై పెద్దోళ్ళు ఎవరన్నా రావాలి అని చెప్తాడు. అంతలోనే విక్రమ్ అక్కడికి వస్తాడు ఆశ దగ్గరికి. ఆశ దగ్గరికి వచ్చి విక్రమ్ అంటాడు, నాకు ఎవరే గానీ అబ్జెక్షన్ చెప్పకూడదు, నేనేం చేసినా అడగకూడదు, నాకు ఎవరే గానీ పైన ఆపిటలు ఉండకూడదు అని సొంతం అడుగుతాడు. అలాగే నాకు ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ కావాలి అని అడుగుతాడు. ఒక గన్ అందు ఆశ నీకు అన్ని శాంసన్ అని చెప్తుంది. నా ఎంక్వైరీ ఫస్ట్ మీతోనే మొదలని ఆశకు చెప్తాడు. ఆశ నాకు నీలాంటి పోలీస్ ఆఫీసరే కావాలంటుంది. అప్పుడు విక్రమ్ ఆశ అని అడుగుతాడు, నీకు ఏమన్నా థ్రెడ్డింగ్ కాల్స్ కానీ లేకుంటే బ్లాక్ మెయిల్ కాల్స్ కానీ ఏమన్నా వచ్చాయా, నీకు సరిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పమని ఆశ అని అడుగుతాడు. ఆశ నాకు ఎవరు లేరని చెప్తుంది. చెప్పాక విక్రమ్ ఏం చేస్తా అంటే ఇలా సుబ్రహ్మణ్యం గురించి కూడా ఆశ చెప్తుంది, ఇలా ఇలా జరిగింది, ఆయన స్క్రిప్ట్ ఇలా రాశాడు, కాకపోతే పూజ ఫోన్ చేసి ఈ రచయిత పేరు చెప్పిందని. విక్రమ్ ఏం చేస్తాడంటే ఎంక్వైరీ మొదలు పెడతాడు, ఎక్కడ పూజ అని ఎక్కడెక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడ పోయింది, ఏం చేసింది అన్నది మొత్తం ఎంక్వైరీ మొదలు పెట్టినప్పుడు పూజను ఒక పార్టీలో ఉండి కిడ్నాప్ చేసింటారు. ఆ పార్టీకి ఎవరెవరు వెళ్ళింటారంటే పూజ, పూజ ఫ్రెండ్స్, పూజ ఫ్రెండ్స్ వచ్చేసి అనిత అని ఒక ఆమె క్లోజ్ ఫ్రెండ్, రమ్య, వీళ్ళు ముగ్గురు కలిపి కిషోర్ ఇచ్చిన పార్టీకి వెళ్ళింటారు. కిషోరు, రమ్య, పూజ, అనిత వీళ్ళందరూ ఒక ఆఫీస్ లో పనిచేస్తుంటారు. కిషోర్ ఇచ్చిన పార్టీకి
వెళ్ళినప్పుడు అక్కడ పూజ అని ఒక అతను కామెంట్ చేసింటాడు, అతను ఎవరు తెలీదు, అతని కోసం ఎంక్వైరీ మొదలు పెడతారు. అతని పేరు రవి అని కిషోర్ చెప్తాడు. అతన్ని పట్టుకోవడం కోసం అని శత విధాలుగా ట్రై చేస్తుంటారు. ఇంతలో ఏమవుతుందంటే ఏడుకొండల విక్రమ్ ఫోన్ చేసి చెప్తాడు, సార్ ఇలా మీరు పూజ వాళ్ళ ఫ్రెండ్స్ నుండి ఎంక్వైరీ మొదలు పెట్టారంట కదా, పూజ పలాన్ క్యాబ్ లో పోయింది, ఇలా పలాన్ క్యాబ్ లో వచ్చిందని మొత్తం క్యాబ్ నెంబర్తో సహా ఆ రచయిత సుబ్రహ్మణ్యం రాసింటాడు. ఆ విషయం ఏడుకొండలు విక్రమ్ చెప్తాడు. విక్రమ్ షాక్ అవుతాడు, వీడికి ఎలా తెలుసు నేను ఎంక్వైరీ చేసేది విత్ క్యాబ్ నెంబర్లతో సహా వాడు రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు అని. విక్రమ్ కి ఏం అర్థం కాదు, మైండ్ మొత్తం చెడిపోతాది. ఇదంతా ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే విక్రమ్ కి ఇద్దరు కానిస్టేబుల్ కావాలన్నారు కదా, లేడీ కానిస్టేబుల్ పేరు వచ్చేసి పల్లవి, ఇంకొక అతని పేరు ప్రవీణ్. విక్రమ్ చెప్తాడు పల్లవికి మొత్తం ఈ క్యాబ్ డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కొని రా పని, పల్లవిని పంపిస్తాడు. ప్రవీణ్ కి ఏం చెప్తాడంటే నువ్వు లాస్ట్ లో పూజ ఏ కారులు ఎక్కడ వెళ్ళింది మొత్తం కనుక్కున్నామని చెప్తాడు. వీళ్ళిద్దరు కనుక్కొని వచ్చాక పూజ వెళ్ళిన కారు ఆ వెళ్ళిన రూట్ మొత్తం ఈయన వెళ్తాడు. వెళ్ళి చెక్ చేసేటప్పుడు పూజ కారు ఒకసాట ఆగింటది, ఈ అంతా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు కనుక్కుంటుంటారు. ఒకసాట పూజ కారు కనపడితేనే అక్కడికి వెళ్ళి పూజ కారుని చెక్ చేయగా పూజ కారు పంచర్ అయింటది. అక్కడ విక్రమ్ అంటాడు ప్రవీణ్ తో కారు అయితే పంచర్ అయింది, పంచర్ అయ్యాక మేము పంచర్ వేయించుకోవడం కోసం పంచర్ షాప్ కోసం చూడాలి, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా ఫోన్ చేయాలి, ఈ రెండు జరగలేదంటే ఎవరో కావాలనే పూజ డైవర్ట్ చేసి ఇటు పక్క రానిచ్చారు, తర్వాత కిడ్నాప్ చేశారని చెప్తాడు. ఇలా అక్కడికి కొంతమంది పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చాక విక్రమ్ ఆశాకు ఫోన్ చేసి చెప్తాడు, నేను ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరు ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పాను కదా, అట్లాంటప్పుడు నన్ను ఎందుకు పిల్లంపారు, వాళ్ళతోనే చేపించుకోండి అంటాడు. ఇప్పుడు ఆశ అంటది కోపడాకు విక్రమ్, వాళ్ళు ఎన్నికకు పంపించేస్తున్నారు, వాళ్ళు జస్ట్ నీకు ఉపయోగపడినకే అడిగి వచ్చారని చెప్తుంది. ఇక్కడ ఒక నిర్మాణ ప్రాంతానికి విక్రమ్ వెళ్తాడు. విక్రమ్ వెళ్ళి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏంది ఇంత నిర్మాణమైన ప్రదేశం అనగా అక్కడ పల్లవి విక్రమ్ చెప్తుంది, సార్ ఇక్కడ ఆల్రెడీ పోయిన ఇయర్ ఒక రేప్ కేసు జరిగింది, జనని అనే అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్తుంది. ఆ రేప్ చేసిన వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేశారని పల్లవి విక్రమ్ చెప్తుంది. చెప్తూ ఉండగా ఏడుగొండలు మళ్ళీ విక్రమ్ కు ఫోన్ చేస్తాడు, సార్ ఇలా మీరు జనని రేప్ చేసిన ప్లేస్ కి వెళ్లారంట కదా, అక్కడ సుబ్రహ్మణ్యం రాశాడని చెప్తాడు. అప్పుడు విక్రమ్ కోపంతో వచ్చి ఈ సుబ్రహ్మణ్యాన్ని కొడతాడు, నువ్వెవర్రా, నువ్వే కిడ్నాప్ చేసావు, ఎక్కడుందో పూజ చెప్పు అని. సుబ్రహ్మణ్యం అంటాడు నాకేం తెలియదు అంటాడు. అంతలోనే అక్కడికి అనిత వస్తుంది, నువ్వు ఆవేశపడద్దు విక్రమ్, కూల్ గా ఎంక్వైరీ చేయి, ఏదన్నా జరిగితే నా కూతురు ప్రాణాలకే ప్రమాదం అని అనిత విక్రమ్ తో చెప్తుంది. ఇంతలో ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ కు పోయి ఎవరో జనని రేపు గురించి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే షాక్ తింటారు పోలీస్ స్టేషన్ లో, అది ఆల్రెడీ జరిగి 1 ఇయర్ బ్యాక్ జరిగింటది. ఈ టైంలో ఎవరు క్యాబ్ డ్రైవర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం సెన్సేషనల్ అవుతుంది. అప్పుడు విక్రమ్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన క్యాబ్ డ్రైవర్ ఇచ్చే జామర్ పెట్టుకుని వెళ్ళింటాడు, అది వీడియో రికార్డ్ అవ్వదు, అది టెన్షన్ పడుతుంటాడు. టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ కంప్లైంట్ ఇంటికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఎవరు, దాని ద్వారా డీటెయిల్స్ కనుక్కోమని విక్రమ్ చెప్తాడు. ప్రవీణ్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని విక్రమ్ కు పెడతాడు. ఆ క్యాబ్ డ్రైవర్ పేరు రవి. ఆ ఫోటో చూపించగానే ఆశ అంటది, ఇతను బతికిండే ఛాన్స్ లేదు, ఇతన్ని నేను చంపి సంవత్సరం అవుతుంది, ఇలా ఎన్కౌంటర్ చేశాను నేను సో అని చెప్తుంది. చెప్పాక విక్రమ్ మరి ఎన్కౌంటర్ చేస్తే చనిపోయిన వ్యక్తి వచ్చి మళ్ళీ ఎలా కంప్లైంట్ ఇచ్చాడని మొత్తం ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. చిన్న ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే 1 ఇయర్ బ్యాక్ ఒక క్యాబ్ డ్రైవర్ రవి అని వచ్చి కంప్లైంట్ ఇచ్చింటాడు, ఇలా జనని అనే ఒక అమ్మాయి నా క్యాబ్ లో ఎక్కింది, 4 అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని కంప్లైంట్ ఇవ్వగా ఆ అమ్మాయిని పాడు చేశాక చనిపోతుంది. అమ్మాయి హాస్పిటల్ కి తీసుకొచ్చాక చనిపోయాక ఈ క్యాబ్ డ్రైవర్ కూడా రేప్ కేసులో ఉన్నాడని ఈ ఆశ ఎన్కౌంటర్ చేసింటది. ఈ ఆశని ఎలా చేసింటదంటే అటు పక్క వచ్చేసి మినిస్టర్ కొడుకు సిద్ధార్థ అని ఒక అతను ఉంటాడు, అతను కూడా రేప్ కేసులో ఉంటాడు. ఆ సిద్ధార్థని ఎన్కౌంటర్ చేసే బదులు క్యాబ్ డ్రైవర్ ని పెట్టి ఫేక్ ఎన్కౌంటర్ చేస్తుంది. ఏసీపీ గా ఉన్నప్పుడు చేసింటది ఎలాగా, ఆమెకు డీజీపీ గా ప్రమోషన్ వస్తుంది. ఈ విషయం మొత్తం ఆశ విక్రమ్ చెప్తుంది. ఇటు పక్క ఏమవుతుందంటే సుబ్రహ్మణ్యం మళ్ళీ రాస్తాడు, ఒకసారి డెడ్ బాడీ దొరుకుతుంది, ఇలా అక్కడ చేపలు పట్టే ఒక వ్యక్తి చూస్తాడు, అతనే ప్రత్యక్ష సాక్షిగా పోలీసు వాళ్ళకి చెప్తాడని. అలాగే ఆయన చెప్పిన టైంకు అక్కడ డెడ్ బాడీ దొరుకుతుందని అందరు అక్కడికి వెళ్తారు, అక్కడ నిజంగా డెడ్ బాడీ దొరుకుతుంది, దాని గురించి ఎంక్వైరీ మొత్తం మొదలు పెడతారు. ఇక్కడ విక్రమ్ కు అర్థం కాదు, ఏంటి వీడు రచయిత ఏంది, వీడు రాయడం ఏంది, వాడు రాసినటువంటి జరగడం ఏంది అని. తర్వాత విక్రమ్ ఏం చేస్తాడంటే వాడు ఒక కార్ లో తీసుకెళ్లారు కదా కిడ్నాప్ చేసి పూజను, ఆ కారు కోసం సర్చింగ్ మొదలు పెడతాడు. అలా చేసి ఇలా చేసి ఆ కారు ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళాక అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, జరిగి అలా చేసి ఇలా చేసి పూజను అయితే సేవ్ చేస్తాడు. సేవ్ చేసి పూజను వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. ఆశ సంతోషపడుతుంది తన కూతురు తన ఇంటికి వచ్చిందని. ఆశ చెప్తుంది విక్రమ్ కు ఇది చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేయని. విక్రమ్ ఎంక్వైరీ మొత్తం చేశాక అతను
తనకు తెలిసిన విషయం ఏంటంటే రవి ఆల్రెడీ చనిపోయి ఉంటాడు, రవి తమ్ముడు ఒక అతను ఉంటాడు, రవి రవి తమ్ముడు ఇద్దరు ట్విన్స్, వాళ్ళ నాన్న వచ్చేసి సుబ్రహ్మణ్యం, ఈ రచయిత అన్నాడు కదా అతను, వీళ్ళందరూ కలిపి డ్రామా ఆడింటారు కాబట్టి కానీ పూజాని కిడ్నాప్ చేసింటారు. ఎందుకోసం చేసింటారంటే ఆశ వచ్చేసి వాళ్ళ అన్నను ఫేక్ ఎన్కౌంటర్ చేసింది, వాళ్ళ అన్న నిర్దోషాన్ని ప్రపంచానికి చెప్పాలని రవి తమ్ముడు అలా చేసింటాడు. ఆ విషయం మొత్తం విక్రమ్కి తెలుస్తుంది. లాస్ట్ లో ఇక్కడ మినిస్టర్ కొడుకు ఒక అతను సిద్ధార్థ ఉన్నాడు కదా, అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అని వీళ్ళిద్దరు డిమాండ్ చేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే ఈ జనని లవర్ వచ్చేసి ఈ విక్రమే, ఇతను అసలు పోలీస్ ఆఫీసర్ కూడా కాదు. తన లవర్ ఎందుకు చనిపోయిందని తెలుసుకొని అతను వచ్చింటాడు. యాక్చువల్ గా ఆ రోజు క్యాబ్ లో విక్రమ్ జనని ఇద్దరు వెళ్తూ ఉండగా విక్రమ్ వాళ్ళ ఇంటికి డ్రాప్ అయిపోతాడు. జనని ఒక్కటి ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్లే మధ్యలో ఇదంతా జరిగింటది. విక్రమ్ ఆశకు చెప్తాడు, మేడం ఇలా ఇలా జరిగింది, వీళ్ళంతా ఇలా ప్లాన్ చేశారని. ఆశ ఏమంటుందంటే నిన్ను కమిషన్ చేస్తా, నీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తా, ఎన్కౌంటర్ చేసి పడే వాళ్ళందరినీ అంటుంది. సరే అని అనుంటి వస్తూ విక్రమ్ మాట చెప్తాడు ఆశతో. వీళ్ళే కాకుండా అసలు మాస్టర్ మైండ్ వేరే అతను ఉంది, జనని లవర్ ఒక అతను ఉన్నాడు, అతను ఐపీఎస్ అని చెప్తాడు, వాడిని కూడా ఎన్కౌంటర్ చేయమని ఆశ చెప్తుంది. సరే అని అనుంటి విక్రమ్ వచ్చేస్తాడు. వచ్చాక చిన్న ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే జనని హాస్పిటల్ ఉన్నప్పుడు ఆశ అనే చంపేసింటది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ కోసం డబ్బుల కోసం అని. చంపాక విక్రమ్కి ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పింటది జనని షేప్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. మళ్ళీ వెళ్ళి ఆ డాక్టర్ అడుగుతాడు, ఇలా ఈ సిటీ కమిషనర్ ఆశ మా డాక్టర్ ఇద్దరు మాట్లాడారు, పావుకైతే సత్యంత ప్రమాదం లేదు అని భావన చెప్తుంది. నేను అంతవరకే చెప్పగలను, ఏం చెప్పినా నాకు ప్రమాదం అని చెప్తుంది. అప్పుడు విక్రమ్కి మొత్తం మ్యాటర్ అర్థమవుతుంది. ఆశ ఆ మినిస్టర్ ఇద్దరు కలిపి జనని చంపేశారని, అందుకోసం ప్రతీకారం కోసం విక్రమ్ ఇక్కడికి వచ్చింటాడు పోలీస్ ఆఫీసర్ గా. తర్వాత ఆశకు ఒక అతను ఫోన్ చేస్తాడు, విక్రమ్ కుమార్ అని పోలీస్ ఆఫీసర్ నేనే మేడం, 2 డేస్ తర్వాత నన్ను రమ్మన్నారు కదా నేను వస్తున్నా అని. అప్పుడు ఆశకు అర్థమవుతుంది వచ్చింది ఒరిజినల్ పోలీస్ కాదు డమ్మీ పోలీస్ అని. ఈ ఆశ అప్పుడు ఫేక్ ఎన్కౌంటర్ చేసిందని టీవీ న్యూస్ లలో వస్తుంది. ఆశ కూతురు పూజ వచ్చేసి వాళ్ళ అమ్మను అసహించుకుంటుంది. ఆశ ఏం చేయాలో దిక్కు తెలక లోపలికి వెళ్లి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇటు పక్క వచ్చేసి విక్రమ్ మినిస్టర్ కొడుకున్నాడు కదా సిద్ధార్థ్, సిద్ధార్థ్ ను ఎన్కౌంటర్ చేసేస్తాడు. అంతటితో సినిమా సమాప్తం అవుతుంది.